అనిల్ గారు, గౌతమ్ అదాని 1988లో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. సో 2014 వరకు, అంటే ఆల్మోస్ట్ ఒక 26 ఇయర్స్ ఆఫ్ జర్నీ వరకు, గౌతమ్ అదాని అన్న పేరు ఎక్కడా వినబడలేదు, ఎవ్వరికీ తెలియదు కూడా. బట్ ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా 2014 నుంచి గౌతమ్ అదాని కంప్లీట్ ఫోకస్ తీసుకున్నారు? అండ్ ఇవాల్టికి ఇవాళ చూస్తే ప్రపంచంలోనే 4వ అత్యంత పెద్ద ధనికుడు, అండ్ బిల్ గేట్స్ కూడా బీట్ చేస్తున్నారు, అండ్ భారతదేశంలోనే 1 ప్లేస్లో ఉన్నారు. అసలు 1988 నుంచి 2014 వరకు ఏం జరిగింది, 2014 నుంచి ఇప్పటి వరకు ఏం జరుగుతుంది? చాలా పెద్ద గ్రూప్ గురించి ప్రశ్న అడిగారు. ఇన్ఫ్యాక్ట్ 2014 ముందు వరకు చూసుకుంటే అదాని ఎంటర్ప్రైజెస్, అదాని ఈఎన్టి అని వాళ్ళ ఒక కంపెనీ స్క్రిప్ట్ నేమ్ అనమాట, స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీ. సో అదాని ఈఎన్టి అని పేరు చూసుకుంటే ఒక మేజర్ మూమెంట్ అంటూ ఉండకపోయేది. 200 నుంచి 400 మధ్యలో ట్రేడ్ అయ్యే స్టాక్ అనమాట. దాని తర్వాత సడన్గా ఆ కంపెనీ చైర్మన్ చేతిలో ఒక మ్యాజిక్ వ్యాండ్ వచ్చేసింది. అంటే ఆయన ఎనీ కైండ్ ఆఫ్ మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు అనమాట. మంత్రదండం లాగా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆయన చేతుల్లో మ్యాజిక్ వాండ్ వచ్చేసింది, ఆయన ఇప్పుడు మంత్రికుడు అయిపోయాడు. సో బేసికలీ ఏంటంటే 50 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి బజాజ్ గ్రూప్ వాళ్ళు ఇంత కష్టపడి దేశానికి పేరు తీసుకొచ్చారు, మంచి మంచి బండ్లు తయారు చేశారు, వాళ్ళే ఇంత పెద్ద లైక్ యూనో అరబ్పతి ఆర్ కరోడ్పతి కాలేకపోయారు. ప్రపంచంలో 1 ఆర్ ఇండియాలో 1 కాలేకపోయారు. ఎగ్జాక్ట్లీ. సో ఈయన చేతుల్లో ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చాలామంది మార్కెట్లో ఒక రూమర్ ఉంది. ఆ రూమర్ ఏంటో నేను మీకు చెప్తా. రూమర్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వాలు కొత్త కొత్త యూనో ఫామ్ అవుతూ ఉంటాయి. గత కేంద్ర ప్రభుత్వాలు, ఇప్పుడు మనము 75th ఇండియన్ ఇండిపెండెన్స్ ఇయర్లో ఉన్నాం, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటారు. చాలా ఎక్సైటింగ్ అండ్ చాలా ప్రౌడ్ విషయం ఇది మన భారతీయులందరికీ. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే కరప్షన్ గురించి మాట్లాడుకోవాలి. సో గత ప్రభుత్వాలు వేరే వేరే పొలిటికల్ పార్టీస్తో కేంద్ర ప్రభుత్వాలు ఫామ్ అయ్యాయి. సో ఆ కేంద్ర ప్రభుత్వం ఫామ్ అయినప్పుడు కూడా కొన్ని కొన్ని కంపెనీస్ బాగా ఫేమస్ అయ్యాయండి. కానీ అప్పుడు మీకు గూగుల్, ఇంటర్నెట్ లేకపోవడం వల్ల అసలు నిజంగా ఇండియాలో అప్పుడు 10 టాప్ రిచెస్ట్ పర్సన్స్ ఉండేవాళ్ళ, ఒకరే ఉండేవాళ్ళ, ఎవరికి తెలియదు. ఇదేంటంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ గూగుల్ వాళ్ళు ఆర్ ఫోర్బ్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ రీసెర్చ్ చేసేసి భారతదేశంలో ఉన్న వాళ్ళలో అతిపెద్ద గొప్ప కార్పొరేట్ వ్యక్తి ఎవరు, ఆర్ ప్రపంచంలో ఎవరు అన్నది ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఒక సెగ్రిగేషన్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్లీ. ట్రెండ్ క్యాచ్అప్ అయింది. ట్రెండ్ క్యాచ్అప్. సో అందులోనే భాగంగా ఇప్పుడు గౌతమ్ అదాని పేరు రావడం జరిగింది. హీజ్ అన్ ఆంటర్ప్రినర్ బేసికలీ. సో ఇక్కడ జరిగింది ఏంటంటే గత ప్రభుత్వాల్లో చాలామంది చాలా కంపెనీస్ సపోర్ట్ రావడం వల్ల చాలామంది పెద్దగా ఎదిగారని చెప్పి అదొక రూమర్ ఉంది. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా ఈయనకి సపోర్ట్ చేసేస్తున్నందుకు ఆ టాప్ సీక్రెట్ కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ అన్ని ముందు ఈయన టేబుల్ మీదకి వచ్చేసి ఎక్కడ డబ్బులు పెడితే మనం రాత్రి రాత్రే 10 లక్షల కోట్లు 100 లక్షల కోట్లు మనం సంపాదించుకోవచ్చు అన్న టాప్ సీక్రెట్స్ ఈయన దగ్గరికి ముందు వచ్చి చేరుతున్నాయని చెప్పేసి మార్కెట్లో ఒక పుకారు ఉంది. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది అదాని టేబుల్ మీదకి. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. సో మార్కెట్లో ఫోన్ ఎత్తి మాట్లాడితే చాలు, అసలు అదాని గ్రూప్ స్టాక్స్ ఎన్ని కొనమంటారు, ఎన్ని షేర్స్ తీసుకోమంటారు, నా ఆస్తి అమ్మేనా, నా కారు అమ్మేనా, నా దగ్గర ఉన్న బంగారం అమ్మేసి కొనేనా, నాకు అదాని స్టాక్ కావాలి, మీరు చెప్పండి. అందరూ చూసిన మార్కెట్లో ఇదే టాపిక్. అసలు ఏంటి సార్, 10 రూపాయలు ట్రేడ్ అవుతున్న చిన్న చిన్న కంపెనీస్, అదాని గ్రూప్లో ఉన్న కంపెనీస్ ఈరోజు 1000 రూపాయలు 2000 3000 4000 దాటిపోయాయి. అండ్ దట్స్ ద కైండ్ ఆఫ్ ఫ్రెన్జీనెస్ అంటారు దీన్ని. ఫ్రెన్జీడ్ అంటే దీనికి ఒక లెక్క పద్ధతి ఉండదు, అసలు ఉండదు. మీరు ఏ సినిమా డైలాగ్ స్టైల్లో అడిగినా ఒక లెక్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది అని అడిగినా కానీ అసలు అక్కడ తేలదు. ఎందుకంటే దేర్ ఈస్ నో కైండ్ ఆఫ్ అన్ ఎవిడెన్స్ అసలు ఇలాంటి కరప్షన్ జరిగిందా, అసలు ఇలాంటి కరప్షన్ జరగలేదా అనడానికి ఎటువంటి కైండ్ ఆఫ్ క్లారిటీ లేదు. కానీ గత 3 సంవత్సరాల్లో ఆర్ 4 సంవత్సరాల్లో కానివ్వండి, ఆర్ ఈవెన్ కొన్ని దానికంటే ముందు కానివ్వండి, కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ మనిషి ఒక్కడే డబ్బులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అంత స్పెషాలిటీ ఏముందబ్బా ఆయన దగ్గర? సో దట్ ఈస్ వాట్ పీపుల్ ఆర్ వండరింగ్. సో అందరు ఏమనుకుంటున్నారంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఒకవేళ నెక్స్ట్ టైం మళ్ళీ గెలిచిందనుకోండి, అప్పుడు ఈయన కంపెనీ స్టాక్స్ ఇంకెక్కడికి వెళ్ళిపోతాయో. సో గుడ్డిగా అందరూ బెట్ చేస్తున్నారండి ఈ స్టాక్స్ పైన. అది చాలా డేంజరస్.
చాలా డేంజరస్. మీరు ఎక్కడైనా మీ డబ్బులు పెట్టుబడి పెట్టండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హోంవర్క్ చేయకుండా, ప్రాపర్ నాలెడ్జ్, థరో నాలెడ్జ్, డీప్ నాలెడ్జ్ లేకుండా ఇటువంటి అడ్వెంచర్స్ చేయడము మీ డబ్బుతో మీరు చెలగాటం ఆడుతున్నారు. డైరెక్ట్గా మీరు ఈ పని చేయట్లేదు. అదేంటి, మీ డబ్బుని మీరే కాల్చుకోవటం లేదు. మీరేం చేస్తున్నారంటే డైరెక్ట్గా అదాని గ్రూప్ స్టాక్స్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, అన్నింటిలో ఇన్వెస్ట్మెంట్ చేసేసి రేపటి రోజున పడిపోయి 0 అయిపోవచ్చు, పడిపోయి 10 రూపాయలు అయిపోవచ్చు. ఆ టైంలో మీరు నా చేతులు కాలిపోయాయి సార్, నేను చాలా లాస్లో ఉన్నాను అని చెప్తే లాభం లేదు, మీకు ఆ డబ్బులు తిరిగి రావు. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఆయన మ్యాజిక్ స్టిక్తో మీకు తిప్పేసేసి మీ లాసెస్ని ప్రాఫిట్లో మార్చాడు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ వన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే, కంపెనీస్ ఇటువంటి చాలా సెంటర్ ఫోకస్లోకి వస్తాయన్నమాట. ఆ ఫోకస్లోకి వచ్చిన కంపెనీ గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఆ కంపెనీకి ఎన్ని యాసెట్స్ ఉన్నాయి, మీకు ఒక సింపుల్ విషయం చెప్తానండి. రిలయన్స్ ఉంది. రిలయన్స్ ఇంతకుముందు ఓన్లీ B2B సెగ్మెంట్లో ఉండేది. కొన్ని సంవత్సరాల కింద చూసుకుంటే, 10-15 సంవత్సరాల ముందు చూసుకుంటే, అంటే ఓన్లీ పెట్రోలియం కెమికల్ పెట్రోకెమికల్స్ లాంటి కైండ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఉండేది. ఒక కాలంలో విమల్ అనే క్లోదింగ్ బ్రాండ్ ఉండేది, అది ఫెయిల్యూర్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు B2B వెళ్ళిపోయారు. కానీ ఆ B2B తర్వాత B2C అనే ట్రెండ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు D2C వచ్చేసింది. B2C అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ వచ్చింది. ఇప్పుడు D2C అంటే ఏంటంటే డైరెక్ట్ టు కన్జ్యూమర్. అంటే రిలయన్స్ ఏం చేసిందంటే, రిలయన్స్ ఫుట్వేర్ తయారు చేయడం మొదలుపెట్టింది, రిలయన్స్ జ్యువెలరీ తయారు చేయడం మొదలుపెట్టింది, రిలయన్స్ సూపర్ స్టోర్ లైక్ సూపర్ మార్కెట్స్లోకి వచ్చేసింది. అంటే రిలయన్స్ మీ ఇంటి వద్దకు వచ్చేసేసి మీకు కావాల్సిన ప్రతి వస్తువు మీ ఇంటి వద్దకు మీకు డెలివరీ చేస్తుంది, డోర్ స్టెప్కి. ఎగ్జాక్ట్లీ. సో D2C బ్రాండ్లో రిలయన్స్ వచ్చేసిందండి. ఇంతకుముందు బిర్లా వచ్చింది, ఇంతకుముందు చాలా కంపెనీస్ వచ్చాయి, కొంతమంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది సస్టైన్ అవుతున్నారు. కానీ అదానీ గ్రూపు గురించి అసలు తయారవుతున్న ఒక ప్రోడక్ట్ అన్న మీ ఇంట్లోకి వస్తున్నట్టు మీకు తెలుసా? మీకు అసలు తెలుసా? మరి B2Bలో ఇంత డబ్బు ఉంది అంటే మరి రిలయన్స్ ఎందుకు D2Cలోకి వచ్చినట్టు? వాళ్ళు కూడా B2Bలో ఈ కాలం ఉండేసేసి ఆదాని కంటే ఎక్కువ డబ్బులు సంపాదించాలి కదా. మరి ఏంటి సీక్రెట్ అంటే అక్కడ? అందరూ మార్కెట్లో రూమర్ ఏంటంటే, ఉన్న ప్రభుత్వంలో కరప్షన్ నడుస్తుంది. గత ప్రభుత్వాల్లో కూడా జరిగింది. అఫ్కోర్స్ అది ఉన్న పవర్లో ఉన్న అందరు మినిస్టర్స్కి తెలుసో తెలియదో మనకు తెలియదు, కానీ అంటే ఈ కరప్షన్ ఇలా జరుగుతున్నట్టుగా. బట్ చాలా మార్కెట్లో రూమర్ ఉంది, దానివల్లే ఆ సీక్రెట్స్ అన్నీ ఈయన ఒక్కడికే వెలువడుతుందని చెప్పేసి మార్కెట్లో టాక్ ఉంది. కానీ ఇది ఎంతవరకు నిజం అనేది ఎవరి దగ్గర రుజువు లేదు, నిరూపించుకోలేరు. సో వన్ హ్యాస్ టు టేక్ దేర్ ఓన్ కాల్. ఎందుకంటే మీ పెట్టుబడికి మీరే డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా రెస్పాన్సిబుల్. సో అలాంటప్పుడు ఎవరు కూడా ఈ ఫ్రెంజీనెస్ని నమ్మకండి. హోంవర్క్ చేసుకోండి, కాస్తంత రిటర్న్ వచ్చినా తృప్తి పడండి. దట్ ఈస్ వాట్ ఐ వుడ్ రికమెండ్. ముఖేష్ అంబానీ చేసే బిజినెస్ అదానీ చేయడు, అదానీ చేసే బిజినెస్ అంబానీ చేయడు అంటారు. అంటే అక్కడ కూడా ఏదన్నా ఒక బిజినెస్ ఏదన్నా, ఐ మీన్ ఒక వ్యూహం ఏదన్నా ఉందంటారా? ఇట్లా వాళ్ళ మధ్య ఏదైనా అండర్స్టాండింగ్ ఉందంటారా? అండర్స్టాండింగ్గా తొక్క ఉండదండి అసలు ఇవన్నీ. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా, ఎంత నోన్ కార్పొరేట్ ఎనిమీస్ అయినా, అదంతా పక్కన పెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీస్ అన్నీ హైలీ కాన్ఫిడెన్షియల్. రెండోది ఏంటంటే, ఒకవేళ అంబానీ ఉన్న బిజినెస్లోనే అదానీ వచ్చాడనుకోండి, సేమ్ అంబానీ ఎంత సంపాదించాడో అంతే అదానీ కూడా సంపాదించాడని చెప్పి అందరు ఎస్టిమేషన్ వేసుకుంటారు. కానీ ఈయన ఏం చేశాడంటే, ఈయనకు వేరే కైండ్ ఆఫ్ ఏరియాస్ లైక్ స్పెషలీ ఈ కావాల్సిన కోల్ మైన్స్ కానివ్వండి, ఆస్ట్రేలియాలో పెద్ద పెద్ద మైన్స్ కొన్నాడని చెప్పేసి టాక్ ఉంది, న్యూస్ ఉంది. ఎస్, ఇట్ మైట్ హావ్ హ్యాపెండ్. బట్ అక్కడంత డబ్బు ఉంది, అసలు బొగ్గులో మీకు వజ్రాలు దొరుకుతాయని చెప్పేసి తెలుసు, కానీ బొగ్గులో ఇంత డబ్బు ఉందా? దిస్ ఈస్ సంథింగ్ న్యూ అనమాట. కొత్తగా జనాలు వింటున్నారు, చూస్తున్నారు. సరే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆయన టాప్లో ఉన్నాడండి, నెక్స్ట్ 1 ఇయర్ నుంచి ఒక 5 ఇయర్స్ లోపల ఆయన ఎక్కడ వెళ్ళిపోతాడో, ఇక్కడే ఉంటాడో, ఇంకా టాప్కి వెళ్తాడా, లేదంటే డ్రాప్ డౌన్ అయిపోతాడా, ఎవరికి తెలియదు. బట్ వన్ హ్యాస్ టు ఓన్లీ డూ వన్ థింగ్ అండి, ఆయన స్ట్రాటజీ ప్రకారంగా ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ చేస్తున్నాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, మధ్యలో చాలా అంబానీ గ్రూప్లో కంపెనీస్లో కూడా RNRL అని చెప్పేసి ఒక కాలంలో కంపెనీ ఉండేది, రిలయన్స్ న్యాచురల్ రిసోర్సెస్ అని. అప్పుడు కూడా ఒక పుకారు వచ్చిందనమాట. అదేంటంటే, కంపెనీ అసలు భూమి పైన వెళ్ళి చూస్తే అక్కడ మీకు ఫ్యాక్టరీ అనేది ఏం లేదు, ఓన్లీ పేపర్ పైనే ఉంది అని చెప్పేసి చాలామంది చెప్పారు. సో మరి అలాంటప్పుడు అదానీ గ్రూప్లో కూడా అలాంటి ఏదైనా కంపెనీస్ ఉన్నాయా? ఉంటే నిజం ఉందా? అందులో ఎంత నిజం ఉంది? ఎవరు ఇన్వెస్టిగేట్ చేయాలి? CBI ఇన్వెస్టిగేట్ చేయాలా? ఏదన్నా వేరే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు చేయాలా?
ఎవరు చేయాలి? ప్రస్తుతానికి అయితే ఎవరు చేయట్లా. సో లెట్స్ వెయిట్ ఫర్ ది రైట్ టైం. దానికోసం మనకు కూడా తెలుసు, ఎందుకంటే ఒక కాలంలో విజయ మాల్య మోసం చేసేసి జనాల్ని ముంచేసి డబ్బంతా తీసుకొని పారిపోయాడు. ఇంకొక టైంలో రామలింగరాజు అని చెప్పేసి సత్యం కంప్యూటర్స్ ప్రమోటర్, ఆయన కూడా జనాల డబ్బులు ముంచేశాడు. అంటే షేర్ హోల్డర్స్ డబ్బులు, షేర్ హోల్డర్స్ ఎగ్జాక్ట్లీ. అండ్ చోక్సీ అని చెప్పేసి గీతాంజలి జెమ్స్ అనే కంపెనీకి ఆయన కూడా మకాం ఎత్తేసాడు రాత్రి రాత్రే. సో ఇటువంటి వాళ్ళు, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, బ్యాంక్ లోన్స్ తీసుకోవడము, షేర్ హోల్డర్స్ని ముంచేయడము, రాత్రి రాత్రే వేరే దేశాలకి పారిపోవడం. ఫ్యూచర్లో ఇంకా ఇలాంటి వాళ్ళు ఎంతమంది రాబోతున్నారు ఎవరికి తెలియదు. ఇది నిజం కాబోతుందా, లేదంటే మనం అందరం యాజ్ అ షేర్ హోల్డర్గా ఒకవేళ ఎవరైనా కొంటే ఆ షేర్స్ వెల్త్ నిజంగా క్రియేట్ అవుతుందా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. బట్ ప్రస్తుతానికి ఆర్ ప్రతిసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే హోంవర్క్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, విష్ణు పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేసి. ఎస్, అండ్ అదాని వ్యాపార సామ్రాజ్యం గురించి, అదాని జర్నీ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ విష్ణు, బాయ్ బాయ్.